గోవిందాయ నమః. స్త్రీలకు వివాహమయ్యి పిల్లలు పుట్టడం అనే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది 30 సంవత్సరాల లోపలే కంప్లీట్ చేసుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తారు. కారణం ఏమిటంటే 30 సంవత్సరాల తర్వాత స్త్రీలలో ప్రతీ నెల నెలసరప్పుడు ఉత్పత్తి అయ్యే అండము నాణ్యత తగ్గిపోతుందట. అంటే స్త్రీలలో సహజంగా 30 సంవత్సరాలు దాటిన తర్వాత అండాలలో నాణ్యత లోపిస్తూ వస్తుంది. ఆ తర్వాత కానీ గర్భం దాల్చితే అండాలలో నాణ్యత లోపించిన కారణంగా పుట్టిన పిల్లలలో జన్యుపరమైన లోపాలు అంటే డౌన్ సిండ్రోమ్ లాంటి వ్యాధులు రావడం, ఈ జన్యుపరమైన లోపాల వలన పిల్లలు ఎదుగుదల దెబ్బతీయడము, వాళ్ళ జీవితంలో దుష్ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి 30 సంవత్సరాల లోపలే వీలైనంత వరకు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలను కనడం అనేది ప్రాసెస్ కంప్లీట్ చేయమని డాక్టర్లు సలహా ఇస్తూ ఉంటారు. సినిమాల్లో కూడా ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ని మనం గమనిస్తూ ఉంటే వాళ్ళు లేటుగా వివాహాలు చేసుకొని పిల్లల్ని కలాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి వయసు అయిపోయిన కారణంగా ఇలాంటి డౌన్ సిండ్రోమ్ సమస్యలు వస్తాయేమో అని. సరోగసి విధానంలో పిల్లలను కంటూ ఉండడం మనం ఈ మధ్య న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉన్నాము. కానీ మన షిరిడి సాయిబాబా గారిని నమ్ముకున్న భక్తురాండ్రకు మాత్రము అలాంటి సమస్యలు ఏమీ లేవండి. అసలు వాళ్ళు ఎప్పుడు కావాలన్నా కూడా పిల్లలు కనొచ్చు. ఎందుకంటే సాయిబాబా గారి మ్యాజిక్లు మిరాకిల్స్ అలాంటివి మరి. ఇంతకుముందు మాట్లాడుకున్న ఒక వీడియోలో సాయిబాబా గారి శిష్యురాలైన ఒక వితంతువు గర్భం ఎలా దాల్చింది, ఆవిడ ఎలా గర్భవతి అయింది అనే విషయం గురించి మాట్లాడుకున్నాము. అలాగే ఈ వీడియోలో మోనోపాజ్ స్టేజ్ కూడా దాటిపోయిన తర్వాత ఒక మహిళ ఈ సాయిబాబా భక్తురాలు గర్భవతి బిడ్డలు గందటండి, ఆ విషయం గురించి కాస్త మాట్లాడుకుందాం. ఎకిరాళ భరద్వాజ్ గారు రచించిన శ్రీ సాయిలీలామృతం పుస్తకము 36వ పేజీ అండి. సాయి భక్తురాలు ఏం చెప్తుందో ఒకసారి చూడండి. నేను 48 సంవత్సరాల వరకు గర్భిణిని కానే లేదు బాబా. 1918లో ఒకసారి తల్లి నీకేమి కావాలి అన్నారు. మీకు తెలుసు అన్నాను. ఆయన సరేనన్నారు. తర్వాత 3 సంవత్సరాలకు నాకు ఋతుక్రమం ఆగిపోయింది. ఆ వయసులో గర్భం అవ్వదని, అది వ్రణమని వైద్యులు అన్నారు. కానీ నేను 10 మాసాల వరకు శస్త్రచికిత్స చేయించుకోనన్నాను. చిత్రము నాకు సకాలంలో సుఖప్రసవమైనది. విన్నారు కదండి, ఇలాంటి చిత్ర విచిత్రమైన సంఘటనలు ఈ పుస్తకం నిండా కోకొల్లలుగా రాసించుతారండి. ఎంతకంటే విచిత్రమైన విషయాలన్నో కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. వాటి గురించి మరో సందర్భంలో ఇంకొక వీడియోలో వివరిస్తాను. ఈ సదరు మహిళ 48 సంవత్సరాల వరకు గర్భిణి కాలేదట. సరే, ఈమె సాయిబాబా దగ్గరికి వెళ్ళిందట 1918 సంవత్సరంలో. నీకేం కావాలి అంటే, నీకు తెలుసు కదా నా మనసులో ఉన్న విషయం అందట ఈమె బాబాతోటి. సరే, అలాగే ప్రసాదిస్తాను అన్నాడట సాయిబాబా. ప్రసాదించాడట. సాయిబాబాను దర్శనం చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఇంకొక 3 సంవత్సరాలకు అంటే ఈమెకు దగ్గరగా 52 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఆమె గర్భం దాల్చలేదు. ఆమెకి మోనోపాజ్ స్థితి వచ్చేసింది, అంటే నెలసరి అండం విడుదలవడం అనేది ఆగిపోయింది. అసలు అండం అనేది లేకుండా గర్భం ఎలా ఫలదీకరణం చెందుతుంది? కానీ ఈమెకు ఫలదీకరణం చెంది గర్భం ఏర్పడిందట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటేనండి, ఆలోచించాల్సిన విషయం కూడా, ఈవిడ గర్భవతి అయితే ఆ సంగతి అసలు ఆవిడకి తెలియలేదటండి. ఇది అసలు నమ్మడానికి ఏ విధంగానూ కూడా అవకాశం లేని విషయము. ఏ స్త్రీ అయినా సరే గర్భం ధరించిందంటే మొదటి 3-4 నెలలు వేవిళ్ళుంటాయి, వాంతులు వికారము, నోరు చేతుగా ఉంటుంది, పులుపు తినాలనిపిస్తూ ఉంటుంది, శరీరంలో మార్పులు మొదలవుతాయి. ఇప్పటి వరకు పిల్లలు కన్నా ప్రతి స్త్రీకి కూడా ఈ విషయాలన్నీ అనుభవమే. కానీ ఎంత ఆశ్చర్యం అంటే ఈవిడకి గర్భం వచ్చిన విషయమే ఈవిడికి అర్థం కాలేదట. సరే, ఈవిడికి అర్థం కాకపోతే పోయింది. వైద్యుల దగ్గరికి వెళితే వాళ్ళు పరీక్షించి కడుపులో బెడ్ ఉంటే కాదు గడ్డ ఉంది అని చెప్పారట. అంటే వైద్యులకు కూడా ఈవిడ గర్భవతి అయింది, కడుపులో బిడ్డ ఉంది అనే విషయం తెలియలేదట. సరే, ఇదింతకీ కడుపులో ఉన్నది గడ్డో బిడ్డో ఏదేమైనా కూడా ఒకప్పుడు సాయిబాబా గారు నీకు పిల్లలు కలుగుతారు అని ఆశీర్వదించారు కనుక ఖచ్చితంగా పుడతారేమో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను 10 నెలల వరకు కూడా ఆపరేషన్ చేయించుకొని ఈ గడ్డ తీయించుకోను అని ఆ సదరు మహిళ భీష్మించుకొని కూర్చుందట. సహజంగా కడుపులో బిడ్డ ఏర్పడి పెరిగే క్రమంలో 4-5 నెలల దగ్గర నుండే కదలడం అనేది ఒకటి మొదలవుతుంది.
ప్రతి స్త్రీకి కూడా గర్భం దాల్చిన తర్వాత గర్భం కలుగుతుంది. 6-7 నెలలు వచ్చిన దగ్గర నుండి కడుపులో బిడ్డ ఇటు అటు అటు ఇటు కదలడము, గుండ్రంగా తిరగడం చేస్తుంది. నెలలు నిండే కొద్దీ కూడా గర్భంలో బిడ్డ కళ్ళతోటి తల్లి కడుపు తంతు ఉంటుంది. స్త్రీ శరీరం కూడా ప్రసవానికి అనుగుణంగా ఎంతో మారిపోయి ఇక ప్రసవించడానికి స్త్రీ శరీరం తయారుగా ఉంటుంది. కానీ ఈ సాయిబాబా భక్తురాలికి మాత్రము అవి ఏమీ తెలియలేదటండి. అలాంటి మార్పులు ఏమీ మీకు లేవంట. 10 నెలల పాటు కడుపులో గడ్డుందేమోలే, ఎందుకైనా మంచిది. ఒకవేళ బిడ్డ ఉంటే ఆపరేషన్ చేయించుకుంటే కష్టం కదా, కాబట్టి అలా వెయిట్ చేద్దాము అని ఆవిడ అలా వెయిట్ చేసిందట. 10 నెలల తర్వాత చాలా చిత్ర విచిత్రంగా ఈవిడికి సుఖప్రసవమై బిడ్డ పుట్టిందట. ఇలాంటి కథలన్నీ రాసి పుస్తకాలు అమ్మి జనాలని ఎంత వెర్రివాళ్ళని ఎంత పిచ్చివాళ్ళని చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మోనోపాచి స్థితి కూడా దాటిపోయిన తర్వాత ఒక మహిళకు గర్భం రావడం ఏమిటి? గర్భం వచ్చినా తను గర్భవతి అన్న సంగతి ఆవిడకు తెలియకపోవడం ఏమిటి? ఆమె వైద్యుల దగ్గరికి వెళితే వాళ్ళు కూడా ఆమె గర్భాన్ని నిర్ధారించకుండా ఈమెకేదో వ్రణము గడ్డుంది ఆపరేషన్ చేసి తీసేయాలి అని వైద్యులు చెప్పడం ఏమిటి? 10 నెలల పాటు ఒక మహిళ తాను గర్భవతి అనే విషయం కూడా తెలుసుకోకుండా కడుపులో గడ్డేదో ఉందిలే అది పెరుగుతుంది గాబోలు అని నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం ఏమిటి? 10 నెలలు నిండిన తర్వాత సుఖప్రసమై బిడ్డ పుట్టడం ఏమిటి? ఈ పుస్తకాలు ఇలా చదివిన తర్వాత గుడ్డిగా నమ్మకుండా కాస్త విచారణ చేసి ఆలోచిస్తే మనకి ఇందులో సత్యం ఎంత ఉంది, ఎంత మోసం చేయడానికి ఇలాంటి పుస్తకాలు రాస్తారన్న సంగతి తేలిగ్గా అర్థమైపోతుంది. కానీ హిందువులతో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఇలాంటి మాయలు మిరకల్స్ ఏమైనా జరుగుతున్నాయి అని ప్రచారం జరిగి ఇలాంటి 2-3 పుస్తకాలు రాసేసారంటే గొర్రెల మందులాగా ఎగబడి వెళ్ళిపోతారు. దూడ ఈనింది అంటే అది ఆవు వల కాదు ఎద్దు వల ఈనింది అని చెప్పినా కూడా తాడును తీసుకెళ్ళి దూడను కట్టేయడానికి సిద్ధపడతారు, తప్పితే ఎద్దు ఎరడం ఏంటి అని ఒక్క క్షణం నిలబడి ఆలోచించరు. పల్లెటూర్లలో కూడా చాదస్యంగా ఇంకా ఇలాంటి మిరకల్స్ మహిమలు పట్టుకొని చాలామంది రోగాలు వచ్చినా కూడా వైద్యం చేయించుకోకుండా జబ్బు మొదలు పెట్టుకొని సాయిబాబా ఊది నీళ్ళలో కలుపుకొని తాగుతున్నాము, ఇంకేవో దారాలు వేయించుకుంటున్నాము, తాయెత్తులు కట్టించుకుంటున్నాము, అదే తగ్గిపోయింది, మాకు బాబా మీద నమ్మకం ఉంది ఇలా చెప్పి ప్రాణాల మీద తెచ్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి పుస్తకాల్లో రాసిన మ్యాజిక్లు మిరకిల్స్ నమ్మే ముందు ఒక్కసారి ఎవరికి వాళ్ళు తర్కబద్ధంగా విచారణ చేసి ఆలోచించుకుంటుంటే బాగుంటుంది. కృష్ణ అర్పణం.